Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. లోకేష్ది అత్యుత్సాహమా అవగాహనా రాహిత్యమా? తెలుగుదేశం యువనేత నారా లోకేష్ పాదయాత్ర యువగళం చిత్తూరు జిల్లాలోనే ఇంకా కొనసాగుతోంది. 400 రోజుల పాదయాత్రలో పదవ వంతు అంటే 40 రోజులు గడిచాయి. అయినా ఒక్క జిల్లాలోనే లోకేష్ అడుగులు పడుతున్నాయి. అదే సమయంలో లోకేష్ పాదయాత్రలో హామీల పర్వం కొనసాగుతోంది. అడగని వారిదే పాపం అన్నట్లుగా లోకేష్ హామీలు ఇచ్చుకుంటూ పోతున్నారు అని అంటున్నారు. నిజానికి హామీ ఏది ఇచ్చినా కూడా ఆ తరువాత పేకకు చుట్టుకోవడం ఖాయం. గతంలో సిపిఎస్ రద్దు అంటూ జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీ ఈరోజుకి అమలు కాలేదు. దానికి కారణాలు చాలా ఉన్నాయి, కానీ దానివల్లనే ఉద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారారని అంటున్నారు. అలా అలవి కాని హామీలు ఇచ్చి ఆ తరువాత కార్నరయ్యే ప్రమాదం ఉంది. కానీ చిన్నబాబు ఎక్కడా జంకు గొంకు లేకుండా మా ప్రభుత్వం వస్తే చాలు, అన్నీ చూసుకుంటాను అని అంటున్నారు. ఇక ఆయన ఇస్తున్న హామీలలో చాలా వరకు ఖజానాకు భారంగా ఇబ్బందిగా ఫ్యూచర్లో మారే అవకాశం ఉందని అంటున్నారు. ఇక జాబ్ క్యాలెండర్ విషయంలో లోకేష్ మాట్లాడారు. తమ ప్రభుత్వం 2024 మేలో అధికారంలోకి వస్తుందని అన్నారు. 2025 జనవరిలో జాబ్ క్యాలెండర్ని తమ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటిస్తారని ఆయన పేర్కొన్నారు. ఈ హామీ నెరవేరడం అనేది ఖజానా ఆర్థిక సమర్థత బట్టి ఉంటుందని అంటున్నారు. ఇప్పటికే జీతాలకు మొత్తం బడ్జెట్లో 60% పైగా ఖర్చు అవుతోంది అని అంటున్న నేపథ్యంలో కొత్తగా ప్రభుత్వ కొలువులు అంటే అది కూడా ప్రతి ఏడాదికే అంటే ఆలోచించాల్సిందే అని అంటున్నారు. ప్రైవేటు రంగంలో జాబ్స్ అన్నా కూడా కొత్త పరిశ్రమలు ఏర్పాటై వాటి ఫలాలు వచ్చేసరికి 2029 ఎన్నికలు వస్తాయి. అందువల్ల ఈరోజు చిన్నబాబు ఇచ్చే హామీల మీద కూడా ఆలోచించాల్సిందే అంటున్నారు. ఇక మరో సభలో చేనేతలకు జీఎస్టీ రద్దు చేయిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. అదేవిధంగా జీఎస్టీ బారిన పడిన స్వర్ణ కార్లు కూడా తమ మాట ఏంటి అని అంటున్నారు. వారు వీరు అని కాదు, జీఎస్టీ అందరి మీద భారంగా ఉంది. అయినా ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయంగా ఉంది. దాంతో ఎవరూ ఏది హామీ ఇవ్వలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో లోకేష్ హామీలు ఎంతవరకు అమలు చేస్తారో అన్నది చూడాలి. మరోవైపు చూస్తే వడ్డరే కులస్తులను ఎస్టీ జాబితాలో చేరుస్తామని మరో బోల్డ్ ప్రామిస్ని లోకేష్ చేసేశారు. దీనివల్ల కూడా ఇబ్బంది అంటున్నారు. గతంలో చంద్రబాబు కాపుల విషయంలో ఇచ్చిన హామీ లాంటిదే ఇది కూడా అని అంటున్నారు. నిజానికి ఇలాంటి హామీలు రాష్ట్ర పార్టీలు ఇచ్చినా ఏమీ చేయలేవు. పార్లమెంట్లో చట్టాలు చేయడం ద్వారా మాత్రమే సాధ్యపడుతుంది. దానికి రాజ్యాంగపరంగా చేయాల్సినవి చాలా ఉంటాయి. ఇక ఒక కులానికి ఇలా హామీ ఇస్తే రేపు మరిన్ని కులాలు తమ మాట ఏంటని అడుగుతాయి. అలా ప్రతి కులానికి ఇచ్చుకుంటూ పోతే ఈ రోజుకు బాగుండేమో, కానీ రేపటి రోజున అధికారంలోకి వస్తే అవే పెను సమస్యలుగా సవాళ్లుగా మారతాయని అంటున్నారు. ఇక లోకేష్ విషయం తీసుకుంటే ఆయన అనేక హామీలు ఇచ్చుకుంటూ పాదయాత్రను నడిపిస్తున్నారు. మరి హామీలు అన్నీ లెక్కగడితే కొండబెట్టి చాంతాడుగా మారుతోంది. ఈ విషయంలో అధినాయకత్వం ఏమంటుందో చూడాలి. రేపటి రోజున వీటిలో ఏది అమలు చేయడం తప్పినా కూడా లోకేష్కే ఇబ్బంది. ఎందుకంటే తెలుగుదేశానికి ఫ్యూచర్ లీడర్ ఆయనే కాబట్టి. సో చిన్నబాబు జాగ్రత్తగా ఆచితూచి హామీలు ఇస్తే బాగుంటుందని అంటున్నారు.